హాయ్ హలో నమస్తే, నేను మీ లావణ్య. వెల్కమ్ టు లాలీ సెట్. అందమైన ఫ్లాలెస్ గ్లోయింగ్ స్కిన్ని అందరూ కోరుకుంటారు. అయితే బయట మార్కెట్స్లో గ్లోయింగ్ స్కిన్ కోసం చాలా రకాల కాస్మెటిక్స్, క్రీమ్స్ అండ్ లోషన్స్ మీకు అందమైన ఫ్లాలెస్ స్కిన్ ఇస్తాయని ప్రామిస్ చేస్తున్నాయి. అయితే అవి నిజంగా ఇస్తున్నాయా అని అడిగితే అది మీకే తెలియాలి. అలాంటి కెమికల్ క్రీమ్స్ లేదా లోషన్స్ యూస్ చేయడం కన్నా న్యాచురల్గా హోమ్ రెమెడీస్ యూస్ చేసి స్కిన్ని హెల్దీగా ఉంచుకోవచ్చు. అయితే స్కిన్ ఫెయిర్గానే ఉండాలి లేదా డార్క్గా ఉండకూడదు అనైతే నేను చెప్పట్లేదు. డార్క్గా ఉన్నా ఫెయిర్గా ఉన్నా న్యాచురల్ గ్లో అనేది ఉండాలి. ఇప్పుడు నేను చెప్పే హోమ్ రెమెడీస్తో మీరు సన్ ట్యాన్ని అలాగే పిగ్మెంటేషన్కి దూరం చేసి మీ స్కిన్కి అందమైన ఫ్లాలెస్ గ్లోని అయితే ఇస్తాయి. సో అవేంటో చెప్పుకుందామా మరి. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో నెంబర్ 1 వచ్చేసి టొమాటో. టొమాటోలో లైసోపిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది మనకి ఇన్స్టెంట్గా యూవీ రేస్ నుంచి కానీ సంటాన్ నుంచి కానీ వెంటనే రిలీఫ్ ఇస్తుంది. అంటే సంటాన్ని పోగొడుతుంది అన్నమాట. సంటాన్ని పోగొట్టుకోవడం మాత్రమే కాదు పిగ్మెంటేషన్కి కూడా ఇది బెస్ట్ సొల్యూషన్గా ఉంటుంది. సో దీంతో ఫేస్ ప్యాక్ చేసుకోవడం కోసం ఒక టొమాటోని పల్ప్లా చేసుకొని దాని పల్ప్లో కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేసుకొని ఫేస్కి అప్లై చేసేసుకొని ఒక 20 మినిట్స్ తర్వాత కోల్డ్ వాటర్తో వాష్ చేసుకోండి. ఓకే. నెంబర్ 2 వచ్చేసి మిల్క్. మిల్క్ ఈజ్ అ న్యాచురల్ క్లెన్జర్. సో ఈ మిల్క్తో ఫేస్ ప్యాక్ చేసుకోవడం కోసం 1 టేబుల్ స్పూన్ మిల్క్లో 1 టేబుల్ స్పూన్ హనీ మిక్స్ చేసుకొని మీ ఫేస్కి ఎక్కువ కావాలన్నా కూడా మిక్స్ చేసుకోవచ్చు. సో ఈ 2 మిక్స్ చేసుకొని ఫేస్ని చక్కగా జెంటిల్గా సర్క్యులర్ మోషన్లో బాగా మసాజ్ చేయండి. ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే ఫేస్కి మంచి మాయిశ్చరైజింగ్ అందుతుంది. దాంతోపాటే ఇది బెస్ట్ హోమ్ రెమెడీ అని కూడా చెప్పుకోవచ్చు. డ్రై స్కిన్ వాళ్ళకైతే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. నెంబర్ 3 వచ్చేసి ఎగ్ అండి. ఎగ్ ఇస్ అ ఫెంటాస్టిక్ హోమ్ మేడ్ ఫేస్ మాస్క్ అని చెప్పుకోవచ్చు. ఎగ్ వైట్ని లెమన్ జ్యూస్తో మిక్స్ చేసుకొని చక్కగా బీట్ చేసి దాన్ని ఫేస్కి అప్లై చేసుకొని పూర్తిగా డ్రై అయ్యేదాకా ఉంచేసి అది పూర్తిగా డ్రై అయిన తర్వాత లూక్ వార్మ్ వాటర్తో నీట్గా క్లీన్ చేసుకుంటే మీ ఫేస్ న్యాచురల్గా గ్లో అవుతుంది. అలాగే స్మూత్గా అండ్ ఎలాస్టిసిటీ కూడా పెరుగుతుంది అన్నమాట స్కిన్కి. సో దిస్ ఇస్ బెస్ట్ అని చెప్పచ్చు. నెంబర్ 4 వచ్చేసి రోజ్ వాటర్. రోజ్ వాటర్ మన స్కిన్ని స్మూత్గా అలాగే టైట్గా చేస్తుంది అన్నమాట. అలాగే ఏదైనా ఇరిటేషన్ ఉన్నా కానీ స్కిన్కి దాన్ని కూడా స్మూత్నింగ్ చేస్తుంది రోజ్ వాటర్. మనం ఏ టైప్ ఆఫ్ ఫేస్ ప్యాక్ యూజ్ చేస్తున్నా కూడా, ఎటువంటి ఫేస్ ప్యాక్ తయారు చేసుకుంటున్నా కూడా అందులో రోజ్ వాటర్ యాడ్ చేసుకోవటం వలన ఆ ఫేస్ ప్యాక్ ఇంకా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. అలాగే సింపుల్గా ఒక కాటన్ బాల్ తీసుకొని రోజ్ వాటర్లో డిప్ చేసుకొని ఫేస్ని నీట్గా క్లీన్ చేసుకోవడం లేదంటే బిఫోర్ బెడ్ నిద్రపోవటానికి ముందు జస్ట్ రోజ్ వాటర్ అప్లై చేసుకొని నిద్రపోవటం లాంటివి చేసినప్పుడు స్కిన్ గ్లాసీగా అలాగే స్మూత్గా తయారవుతుంది అన్నమాట. నెంబర్ 5 ఇస్ టర్మరిక్. టర్మరిక్ ఇస్ ద బెస్ట్ హోమ్ రెమెడీ ఫర్ నాట్ ఓన్లీ స్కిన్ బట్ ఆల్సో ఆల్ ఓవర్ హెల్త్ బెనిఫిట్స్. ఈ టర్మరిక్ స్కిన్కి మాత్రమే కాదండి, మన బాడీలో ప్రతి పార్ట్కి కూడా టర్మరిక్ అనేది చాలా చాలా బెనిఫిషియల్. సో టర్మరిక్ స్కిన్కి కానీ ఆల్ ఓవర్ బాడీ హెల్త్కి కానీ ఎటువంటి యూజెస్ ఉన్నాయి, ఎలా బెనిఫిట్స్ ఉన్నాయి అని తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ఉన్న టర్మరిక్ వీడియోని పూర్తిగా చూడండి. ఓకే. 6 పపాయ మాస్క్ డెడ్ స్కిన్ రిమూవ్ చేయడం కోసం బెస్ట్. అలాగే పపాయాలో ఉన్న విటమిన్ సి మన స్కిన్కి నరిషింగ్ కోసం హెల్ప్ అవుతుంది. దాంతోపాటు పపాయ ఫేస్ ప్యాక్ వేసుకోవటం వలన మన స్కిన్లో న్యాచురల్ గ్లో అనేది ఉంటుంది. అండ్ పపాయ మాస్క్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. పపాయ పీసెస్ తీసుకొని చక్కగా పేస్ట్ చేసేసుకొని దాన్ని స్కిన్కి మన ఫేస్కి అప్లై చేసుకొని 20 మినిట్స్ తర్వాత చక్కగా డ్రై అవుతుంది. 20 మినిట్స్ తర్వాత లూక్ వార్మ్ వాటర్తో క్లీన్ చేసేసుకోండి, ఎఫెక్టివ్ రిజల్ట్ ఉంటుంది. సో అందరు చూసారు కదండి, ఈ 6 టిప్స్ని మీరు ఖచ్చితంగా నోట్ చేసుకొని ట్రై చేయండి, ఎఫెక్టివ్ రిజల్ట్ ఉంటుంది. ఇవి మన ఇంట్లో ఈజీగా అవైలబుల్ అయ్యే ఇంగ్రీడియంట్సే. అంటే ఏమి పెద్ద పెద్ద వస్తువులు లేదా చాలా చాలా ఇంగ్రీడియంట్స్ కూడా ఏమి ఎక్కర్లేదు. జస్ట్ ఇంట్లో ఈజీగా అవైలబుల్గా ఉండే హోమ్ రెమెడీస్ అన్నమాట ఇవి, ఇంట్లో ఉండే వాటితో చెప్పిన హోమ్ రెమెడీస్. సో తప్పకుండా ట్రై చేయండి, రిజల్ట్ మాత్రం సూపర్ రిజల్ట్ ఉంటుంది. ఈ ఫేస్ ప్యాక్స్తో పాటుగా ఇంకొక 3 టిప్స్ ఈరోజు మనం చెప్పుకుందాము. వీటితో నాట్ ఓన్లీ ఫర్ స్కిన్, ఓవరాల్ హెల్త్కి కూడా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఓకేనా. నెంబర్ 1 కోకోనట్. కోకోనట్ వాటర్ ఇస్ ద బెస్ట్ గిఫ్ట్ ఫర్ అవర్ ఇండియన్స్. అలాగే కోకోనట్ వాటర్ తీసుకోవటం వల్ల డైజెషన్ హెల్త్కి చాలా మంచిది. అలాగే కోకోనట్ వాటర్ రెగ్యులర్గా తీసుకుంటే బ్లడ్ ప్రెషర్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు.
అండ్ స్కిన్ విషయానికి వస్తే యాంటీ ఏజింగ్ అండ్ యాంటీ యాక్నే, యాక్నిక్ కూడా బాగా పనిచేస్తుంది. అలాగే సంటాన్ని రిమూవ్ చేయడానికి కూడా ఈ కోకోనట్ వాటర్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. నెంబర్ టూ వచ్చేసి గ్రీన్ టీ. గ్రీన్ టీ అనేది వెయిట్ రిడ్యూస్ అవ్వడం కోసమే కాదు స్కిన్ కి కూడా మంచి రిజల్ట్ ఇస్తుంది. ఎలాస్టిసిటీగా ఉండటానికి, స్మూత్ గా ఉండడానికి, రఫ్నెస్ పోవడానికి గ్రీన్ టీ అనేది చాలా హెల్ప్ అవుతుంది మన స్కిన్ కి. సో గ్రీన్ టీ కూడా చాలా మంచిది అనమాట స్కిన్ కి, అలాగే వెయిట్ లాస్ అవ్వడానికి కూడా. నెంబర్ త్రీ వచ్చేసి ఆయిల్ మసాజ్. మన దగ్గర అవైలబుల్ గా ఉండే కోకోనట్ ఆయిల్ లేదంటే ఆలివ్ ఆయిల్ లేదంటే ఆల్మండ్ ఆయిల్ లాంటి ఆయిల్స్ తో రెగ్యులర్ గా అంటే వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మీరు కనుక బాడీకి చక్కగా హెయిర్ ని మసాజ్ చేసినట్టు ఇంకా ఎఫెక్టివ్ గా జెంట్లీ మసాజ్ చేస్తే ఆ స్కిన్ అనేది నోరిషింగ్ గా, టైట్ గా, అలాగే న్యాచురల్ గ్లోయింగ్ గా ఉంటుంది అనమాట స్కిన్ అనేది. సో తప్పకుండా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఆయిల్ మసాజ్ కూడా చేసుకోండి. సో ఇది కూడా స్కిన్ కి చాలా మంచిది అనమాట. సో ఈరోజు వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ లాలు సెట్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.